కడప జిల్లాలో వైఎస్ఆర్ స్టూడెంట్స్ వింగ్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్స్ ప్రెసిడెంట్స్కి ప్రెసిడెంట్ గారికి పంపించి వికేంద్రీకరణ బిల్లుని పాస్ చేయాల్సిందిగా, ఏదైతే మన రాష్ట్రానికి ద్రోహి అయినటువంటి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆటంకాలను తొలగించి అతను మండలిలో బిల్లుని పాస్ కాకుండా చేయడం వలన మండలినే రద్దు చేసే రెజల్యూషన్ని అసెంబ్లీ పాస్ చేసి క్యాబినెట్ పాస్ చేసి పంపించి దానికి ప్రెసిడెంట్ గారు ఆమోదం తెలపాలని మేము ఈరోజు మన కడప జిల్లాలో ఉండే వైఎస్ఆర్ లీడర్సు, కార్యకర్తలు, వైఎస్ఆర్ స్టూడెంట్స్ వింగ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. కొన్ని వేల పోస్ట్ కార్డులు ప్రెసిడెంట్ గారికి, మన భారతదేశ ప్రెసిడెంట్ గారికి పంపించడం జరుగుతూ ఉంది. మనకు మూడు ఏదైతే రాజధానుల ప్రపోజల్ ఉండదో అదే చాలా ఎక్సలెంట్ అయిన ప్రపోజలు. మరియు ఈరోజు వైజాగ్ ఎంతో డెవలప్ చెందిన నగరం కాబట్టి అక్కడ మనకు దాదాపుగా మన రాష్ట్రం, మన భారతదేశంలోనే 9th రిచెస్ట్ సిటీగా మనకు వైజాగ్ని చేయడం జరిగింది. మరియు ఇక్కడ కాస్మోపాలిటన్ సిటీ కూడా ఉంది. మనకు ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ, మరియు మనకు ఇక్కడ వైజాగ్లో మనకు 2 పోర్ట్లు ఉండడం వలన ఇవన్నీ టూరిజం డెవలప్మెంట్, మెట్రో రైల్ ఫెసిలిటీ ప్రపోజల్ చేయడం జరిగింది. ఇవన్నీ ఉండడం వలన మనకు వైజాగ్ ఒక అతి తక్కువ ఖర్చుతో మనకు క్యాపిటల్ సిటీని నిర్మించుకునే మంచి అవకాశం ఉంది. దాదాపుగా మనకు ఒక 5,000 crores మనకు క్యాపిటల్ సిటీని నిర్మించుకోవచ్చు. ఎందుకంటే అది ఆల్రెడీ డెవలప్ చెందిన సిటీ కాబట్టి మనకు రాయలసీమని కూడా మనం తప్పకుండా న్యాయం చేయాలి కాబట్టి మనం ఇక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ని కూడా పెట్టడం జరిగింది. అన్ని జిల్లాలకు న్యాయం చేయాలా, సమన్యాయం అన్ని జిల్లాలకు డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయాన్ని మనం అందరం స్వాగతిస్తున్నాము. చాలా సాహసోపేత నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాము. మాధ్యమంలో పోస్ట్ కార్డు ద్వారా రాష్ట్రపతికి మా రాష్ట్రానికి 3 క్యాపిటల్స్ అవసరమని చెప్పి ఒక నినాదంతో మేమంతా విద్యార్థులమంతా మా రాష్ట్ర బాగు కోసం ఈరోజు ప్రెసిడెంట్ గారికి పోస్ట్ ద్వారా లేఖలు రాయడం జరిగింది. నిజంగంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన 3 క్యాపిటల్స్ రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారు. ఒక కడప జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రతి ఒక్క జిల్లాలో ఈరోజు విద్యార్థులంతా పోస్ట్ కార్డు ద్వారా వారి సందేశాన్ని రాష్ట్రపతి గారికి పంపించడం జరుగుతుంది. 3 క్యాపిటల్స్ ని కౌన్సిల్లో అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారి నీచ సంస్కృతి ఈరోజు బట్టబయలైంది. ఓ పక్క రాయలసీమ డెవలప్ కాకూడదు, ఓ పక్క ఉత్తరాంధ్ర డెవలప్ కాకూడదనే ఆకాంక్ష అతనికి ఒక్కడికే ఉంది ఈ రాష్ట్రంలో. అదే టీడీపీ ప్రభుత్వానికి కూడా ఉండింది, టీడీపీ నాయకులకు కూడా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క జిల్లా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అంతా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈరోజు అని ఆకాంక్ష. అందుకోసం మేమంతా ఈరోజు విద్యార్థులమంతా పోస్ట్ కార్డు ద్వారా మా ఆవేదన ప్రెసిడెంట్ గారికి పంపించడం జరుగుతుంది. థ్యాంక్యూ. కాజా రంతుల ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం ఈ ఆంధ్ర రాష్ట్రంలో వికేంద్రీకరణ జరిగినప్పుడే ఈ రాష్ట్రం 13 జిల్లాలు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వికేంద్రీకరణ బిల్లు ఈరోజు శాసనసభలో ఆమోదించి శాసనమండలిలో పంపిస్తే చంద్రబాబు నాయుడు తన కుతంత్రాలతో దాన్ని బిల్లును అడ్డుకునే కార్యక్రమం చేశారు. దీనికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి వివాహ మాధ్యమంలో మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రాష్ట్రపతికి తెలియాలన్న ఉద్దేశంతో విద్యార్థి వివాహ మాధ్యమంలో ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం తీవ్రంగా ఈరోజు కడపలో చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ వికేంద్ర బిల్లుకు మద్దతు తెలపాలి, లేకపోతే రాష్ట్రపతి చర్యలు తీసుకొని వెంటనే ఈ బిల్లు అమల్లోకి వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రెసిడెంట్ గారిని కోరుతూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్
అందరు చేపట్టండి ఒకసారి అందరు చేపట్టి ఇట్లా చూడండి ఓకే Please watch Tulsi News. Please subscribe to Tulsi News.